వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమై 3 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాదయాత్రకు సంఘీభావంగా ఎమ్మిగనూరు పట్టణం వైఎస్ఆర్ సర్కిల్ నుండి ముగతి గ్రామం వరకు శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశ్వర రెడ్డి మరియు నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. నమస్తే. 2017 నవంబర్ 6న జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర ఆరంభించి ఈరోజుకి నిన్నటికి 3 సంవత్సరాలు నిండినందుకు ఆయన సంఘీభావంగా ఆయన చేసిన యాత్రకు సంఘీభావంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మిగనూరు చెన్నకేశ్వర రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పాదయాత్ర వైఎస్ఆర్ సర్కిల్ నుంచి ముగితి వరకు రావడం జరిగింది. అలాగే ప్రజలందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేస్తున్నారని పథకాలు వివరిస్తూ ఈరోజు ఇక్కడ దాకా వచ్చినాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పడం జరిగింది. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రైతులకు రైతు భరోసా, అలాగే 45 సంవత్సరాలు దాటిన పేద మహిళలకు 75,000 ఆసరా, అలాగే నేతన్న హస్తం అని చర్మకారులకు దాదాపు 24,000 రూపాయలు సంవత్సరానికి ఒక మగ్గానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే నారు నేడు ప్రోగ్రామ్ అని స్కూల్స్ అన్నిటినీ కార్పొరేట్ స్కూళ్ళ స్థాయికి తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారివి. అలాగే పిల్లలు చదివే ప్రతి ఒక్క పిల్లవానికి 15,000 తన తల్లి అకౌంట్లో వేస్తానని చెప్పి వేయడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ 90% పూర్తి చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనమంతా వైఎస్ఆర్ పార్టీకి అన్నదన్నగా ఉండాల్సిందని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.